నమస్కారం ఈ వీడియో కొత్తగా కోవిడ్కి వచ్చే వాళ్ళ గురించి చాలామంది పాపం ఇబ్బందులు పడుతున్నారు ఇబ్బందులు ఎలాంటి అంటే ఒకసారి వీసా రాగానే ఏదో సంపాదించుకుందాం అని చెప్పి బయట దేశానికి రావడానికి రావడమే ఒక టార్గెట్ అంటే వచ్చి ఇక్కడ పడిపోతే చాలు ఏదో ఒక విధంగా సర్వైవ్ అవ్వచ్చు అనే ఒక పంతాతో మనం యువతలకు వచ్చేస్తూ ఉంటాం సో ఏంటంటే రోజు రోజుకి సంవత్సరం సంవత్సరానికి చాలా పద్ధతులు అన్నీ మారిపోతూ ఉంటాయి ఇప్పుడు ఉండేది డిజిటల్ యుగం అన్నమాట డిజిటల్ యుగంలో ఏంటంటే ప్రతి దానికి కంప్యూటర్లో లెక్కాచారం ఉంటుంది సో కాబట్టి మన వాళ్ళు వచ్చేవాళ్ళు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రావాలి అంటే ఎంత ఉపోద్ధాది సార్ స్ట్రైట్గా పాయింట్కి రండి అని అనుకుంటున్నారేమో స్ట్రైట్గా పాయింట్కి వచ్చేది ఏంటంటే కోవైట్ నుంచి ఇంత ముందు ఇండియా నుంచి కోవైట్కి కొత్తగా వచ్చే వాళ్ళ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్లో పీసీసీ అంట అగ్రిమెంట్ అంట ఇలాంటివన్నీ ఏంటంటే అన్నీ ప్రాపర్గా పెట్టుకొని ఇక్కడికి వస్తేనే మీకు అకామాలు తగ్గుతాయి అలా కాకుండా వక్ర పద్ధతిలో లేదా రకరకాల మార్గాల్లో వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ నుంచి ఇక్కడికి రావడం అయితే ఓకే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పేపర్లు ఈ పేపర్లు ఏమైనా మిస్ అయితే ఆ పేపర్లకు ఖచ్చితంగా ఆన్లైన్లో గుర్తింపు ఇవన్నీ ఉంటాయి సో ఇక్కడికి మళ్ళీ మనం అడ్స్ట్రేషన్కి వెళ్ళినప్పుడు అది ఫేక్ అని వెళ్తే అకామ కొట్టకుండా బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే మీరు పెట్టుకొచ్చిన డబ్బంతా కూడా బుడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది సో కాబట్టి మరొకసారి ఏంటంటే ఫేక్ డాక్యుమెంట్స్తో కానీ పుషింగ్ అనే పద్ధతిలో కానీ దయచేసి రావద్దు కానీ మీకు అక్కడ ఉండే ఎవరైతే మన ఏజెంట్ మిమ్మల్ని ఎక్కిస్తారో వాళ్ళు ఏదో మాటలు కళ్ళబుల్లి మాటలు చెప్పి ఎక్కిచ్చేస్తారు ఇక్కడికి వచ్చేసిన తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇక్కడ ఎలాంటి రికమెండేషన్స్తో వాటితో పని జరగదు ఎందుకంటే కంప్యూటరే డిసిషన్ మేకర్ అనమాట కంప్యూటర్ చెప్పిందే మనిషి వింటాడు కంప్యూటర్ యాక్సెప్ట్ చేయకపోతే ఎవ్వరు ఏమీ చేయలేరు ఎందుకంటే ఆ సిస్టమ్ అలా తయారు చేసి పెట్టుంటారు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లేట్ అయినా ఏమైనా కూడా నిదానంగానే ఫేక్ డాక్యుమెంట్స్ కాకుండా పుషింగ్ పద్ధతిలో కాకుండా సక్రమైన మార్గంలో వస్తే మనకు ఇక్కడ ఉండే ఎంబసీ సపోర్ట్ కూడా ఉంటుంది అన్నీ ఉంటాయి మీరు ఒకరి మార్గంలో వచ్చి ఎంబసీని హెల్ప్ చేయమంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రాపర్ డాక్యుమెంట్స్ అడుగుతారు సో కాబట్టి అలా రావడం కొంచెం ముందు ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఇప్పటికే చాలామంది వచ్చిన వాళ్ళకి కక్కామాలు తగ్గలేక ఇబ్బంది పడుతూ చాలామంది కాల్స్ చేస్తున్నారు సో వీళ్ళందరి కోసం ఈ యొక్క వీడియో థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే